శనివారం రాత్రి ఏబిఎన్ ఛానల్ అధినేత వేమూరు రాధాకృష్ణ గారు మరి ఆయన ఛానల్లో సొంత డబ్బా కొట్టుకోవడానికి కిరాక్ అనే కామెడీ ప్రోగ్రాంలో క్రైస్తవుల్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి ఆ ప్రోగ్రాం ఒకటి క్రియేట్ చేసి ఆ ప్రోగ్రాంలో క్రైస్తవులు ఎంత కించపరిచే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో ఎన్నో డబ్బులు వసూలు చేశారు ఎంతో జోలి పట్టుకొని కూడా వసూలు చేశారు మరి ఆ డబ్బులన్నీ ఏమైనాయని కూడా తెలియట్లేదు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి దళితుల గురించి క్రైస్తవుల గురించి చండాలంగా మాట్లాడటం ఆ వ్యంగ్యంగా మాట్లాడి ఛానల్లో కూడా రకరకాలుగా క్రియేట్ చేసి ఆ ప్రోగ్రామ్ క్రియేట్ జనాల్లో చాలా ఇబ్బంది కలిగే విధంగా చేయటం వల్ల మా దళితులు కానీ క్రైస్తవులు కానీ పార్టీ వాళ్ళు కానీ మనోభావాలు దెబ్బతిన్నాయి దాని గురించి మరి ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వేమూరు రాధాకృష్ణ గారిపై మరి అదేవిధంగా ఆ యాంకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీద కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా కేసు నమోదు చేసి తక్షణమే బేషరత్తుగా వాళ్ళు మరి ఇటు క్రైస్తవులకు కానీ అదేవిధంగా పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని మరి తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి మేము ఈరోజు తాడేపల్లి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దళిత క్రైస్తవులు కూడా వచ్చి మరి ఆయన కలిసి దళితులు మాట్లాడే విధానాన్ని చూసి మరి ఆ దళితుల్ని ఈ రకంగా కించపరిచేటట్టుగా రాధాకృష్ణ గారు మాట్లాడడం చాలా బాధాకరం డౌన్ డౌన్ ఏబిఎన్ రాధాకృష్ణ 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 డౌన్ డౌన్